ఆరుగాలం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట అధికారుల అలసత్వంతో రాత్రి కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. వేములవాడ నియోజకవర్గంలో రాత్రి ఉరుములు మెరుపులతో అకాల వర్షం పడటంతో 15 రోజులుగా కల్లాల వద్ద ఉన్న ఒడ్లు తడిసి వర్షపు నీళ్ల కాలవలో కొట్టుకుపోయాయి. దీంతో అన్నదాతలు అపార నష్టాన్ని మిగిల్చింది. వరుణి కోసం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. వర్షానికి ధాన్యపు రాసులన్నీ కండ్ల నీటిలో కొట్టుకుపోతుంటే ఏం చేయలేని రైతు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ధాన్యం అమ్ముడుపోయి పైసలు చేతికొస్తాయన్న తరుణంలో అకాల వర్షం వారి ఆశలపై నీటి పాలు చేసి రైతు బతుకులను కన్నీటి పాలు చేసింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మ్యాంచర్ వచ్చి 3 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయటం లేదని, తీరా రాత్రి కురిసిన వర్షానికి మొత్తం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కష్టపడి పంట పండిస్తే ఏం లాభం ఉందని కన్నీటి పరివంతం అవుతున్నారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని, తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గోసైగ వానలు వర్షాలు గాల్పులు దూమారం వరకులు కప్పినాం. వరకులు కొట్టుకపోయి చెట్లలో పడ్డాయి, చెర్రల్లో పడ్డాయి, అన్ని పాడుపాడైతున్నాయి. అట్లా మాకు గోసేది మేము కట్టం చేసుడు ఎందుకు? మాకు ఇవాళ ఇంటికొస్తే భువనాన్న పెట్టారు ఇంటికాడ ఆడేవాళ్ళు. ఇంత బాధపడుతున్నాం, రాత్రి గాలి కొట్టుకపోదు లేచిపోదు, అంత గాలి పెట్టింది. ఎందుకు కొనరయ్యా వాళ్ళు? మాసరచ్చి ఇవాళకి ఇన్ని రోజులే, ఇవాళకి 13 రోజులు అయ్యాడు అడ్డు పోసి. తారిపోయిన అరే కోసుకొని వచ్చినాం, అయినా కానీ జోకుతలేరు. మమ్మల్ని ఇంత తకిలీ పెడతారు, లారీ లేదంటారు, గట్టాలు లేవంటారు, సంచులు లేవంటారు. మాకు ఎందుకయ్యా ఈ బాధ? చేయకమనంటే చేయనే చేయం, ఇక చెయ్యం, అసలే చెయ్యం. మరి మాకు అన్నం అయితే పెట్టాలి, ఎక్కడికైనా తెచ్చి మా గోస చూడకొని మేము బాగా బాధపడుతున్నాం. కొద్దిగా మా గోస ఇచ్చారించి అట్లా చెప్పను కొనుర్రి, దయచేసి దండం పెడతా. ముఖ్యమంత్రి నమస్కారం. మాకు వస చూడురి, ఇక మేము ఆనల వర్షంలో బాధ అంటే బాగా బాధ. ఇగో ఇవన్నీ మళ్ళీ ఎన్ని రోజులు మరవయ్యాలి? ఇంకో వరకులు కొనుక్కొస్తామంటే వరకులు దేవాలి, ఇక్కడ జాగ కూడా లేదు. అన్ని ముండ్ల కంపాలు ఇవి ఇక్కడ పెట్టారు బీటి. అన్ని చెట్లు సెదారం మొడగలు అంత అంగడంగడున్నాయి. మా 6 నెలలు చేసిన కట్టం
బాధ ఇస్తారని మాకు ఓస ఇస్తారని చేసి జప జప తీసుకపోరి మీకు పుణ్యం ఉంటది దేవుడు మెచ్చుతాడు ఈ పేరు నా పేరు నా మే నా పేరు లింగాల శంకరయ్య మల్లారం గ్రామం వెంలాడలో బాలనగర్లో గల మార్కెట్ యార్డ్లో గవర్నమెంట్ నిర్ణయించిన ఈ స్థలంలో మాకు మార్కెట్ యార్డ్లో వాన కొట్టకుండా ఎటువంటి షెడ్లు లేకపోవడం వల్ల వర్షాలు కురిసి మొత్తము వడ్లన్నీ తడిచిపోయినాయి ఎన్ని కవర్లు వేసినా కానీ తడిచిపోయినాయి కాబట్టి జోకినే కూడా సంచులు మొత్తము తీసుకపోవడానికి ట్రాలీలు రాక లారీలు రాక ఎటువంటి సౌకర్యం లేక రెండు మూడు రోజులు వారం రోజులు జోకినాక కూడా వారం రోజులు ఆగి ఆగినాక కూడా లారీలు రాకపోవడం వల్ల తడిచి ముద్ద అయిపోయినాయి సంచులు కాబట్టి ఈ ప్రభుత్వము వెంటనే స్పందించి దీన్ని ఎటువంటి కొలతలు లేకుండా వెంటనే జోక్కోవాలని మేము కోరుతున్నాం